హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశదిమిడి ట్రావెలర్స్ డిడిటి. హలో ఫ్రెండ్స్, వీఆర్ బ్యాక్. అదేంటో నాకు తెలియదు, కానీ నాకు నా స్కూల్ ఫ్రెండ్స్తో వెళ్ళే ట్రిప్లో వచ్చే మజానే వేరబ్బా. అఫ్కోర్స్ అందరితో అలాగే ఉంటుంది, అంటే మనకి ఆఫ్టర్ స్కూలింగ్ తర్వాత కాలేజ్లో ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, ఆ తర్వాత జాబ్కి ఎక్కిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఇలా మనం ప్లేసెస్ చేంజ్ చేసిన ప్రతి చోట ఫ్రెండ్స్ యాడ్ అవుతూనే ఉంటారు. అందరికీ మనం రెస్పెక్ట్ ఇస్తాం, అలాగే ఆ రిలేషన్షిప్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. బట్ ఈ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారే, వీళ్ళతో మాత్రం మామూలుగా ఉండదు. ఎంతకైనా బచ్పన్కి దోస్తానా కదా, ఆ మాత్రం ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఇంకా స్కూల్ ఫ్రెండ్స్తో ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు? అంటే అట్లీస్ట్ యూనో డైలీ కాకపోయినా వన్స్ అ వీక్ ఆర్ మంత్లో వన్స్ ఆర్ ట్వైస్ మీట్ అయ్యే వాళ్ళు ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. నేను సాధారణంగా ఎన్నో ట్రిప్స్కి వెళ్తూ ఉంటాను, బట్ నా స్కూల్ గ్యాంగ్తో వెళ్ళే ట్రిప్ మాత్రం కంప్లీట్గా క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చాలా మెమరీస్ని అయితే మేము గెయిన్ చేస్తూ ఉంటాము. ఒక ట్రిప్ కంప్లీట్ అవుతే ఆ ట్రిప్ గురించి ఎప్పుడు గుర్తు చేసుకున్నా పడిపడి నవ్వే ఎన్నో మెమరీస్ అయితే నా ఫ్రెండ్స్తో నాకు చాలా ఉన్నాయి. అది చిన్న ట్రిప్ పెద్ద ట్రిప్ అని కాదు, వాళ్ళతో అలా బయటకు వెళ్తే చాలు, ఏదో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లేకపోతే ఏదో ఒక కోత చేష్టలు చేసి క్రేజీ క్రేజీగా ఉంటుంది అసలు. మరి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ట్రిప్తో నేను మీ ముందుకి వచ్చేసాను. అదేంటంటే ఈ ట్రిప్లో మనం ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అలాగే ఒక 2 వాటర్ ఫాల్స్ని అయితే కవర్ చేస్తున్నాం. అది మన హైదరాబాద్కి దగ్గరలో. ఏంటి, హైదరాబాద్కి దగ్గరలో వాటర్ ఫాల్స్ అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లెందీగా ఉన్నప్పటికీ కొంచెం ఓపిక పట్టుకుని చూస్తే అసలు బోరే కొట్టకుండా ఉంటుంది, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. సో మరి ఆ ప్లేసెస్ ఏంటి అంటే గుట్టం గుట్ట. ఎస్, మీరు విన్నది కరెక్టే, గుట్టం గుట్ట. ఇదైతే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. అండ్ దీంతోపాటు ఈ గుట్టం గుట్టని చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అంటారు. ఇంకోటి వచ్చేసి కుసురంపల్లి వాటర్ ఫాల్స్ అండ్ అలాగే ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ ఒక వ్యూ పాయింట్ అండ్ 2 వాటర్ ఫాల్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, లొకేషన్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి గుట్టం గుట్ట గుల్బర్గ్, అంటే కర్ణాటకకి ఇంకా తెలంగాణ బోర్డర్కి మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ విషయానికి వస్తే హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ ఈజీగా మనకి ఒక 3 అవర్ జర్నీ అయితే పడుతుంది. బెటర్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే సూపర్గా ఉంటుంది లొకేషన్ చూడడానికి. అలాగే 25 కిలోమీటర్స్ ఫ్రమ్ జహీరాబాద్ అండ్ 7 కిలోమీటర్స్ ఫ్రమ్ చంద్రపల్లి డ్యామ్. ఈ చంద్రపల్లి డ్యామ్ ఏదైతే ఉందో అది ఈ వీడియోలో అయితే కనిపించదు, బికాజ్ మేము కూడా వెళ్ళలేదు. బట్ మాకు వచ్చాక తెలిసింది ఏంటి అంటే ఈ గుట్టం గుట్టకి దగ్గరలోనే ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి మిస్ అయ్యామో అని, అదే చంద్రపల్లి డ్యామ్. సో మీలో ఎవరైనా వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బట్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ డెస్టినేషన్ అని చెప్పచ్చు. మనకి హైదరాబాద్ నుంచి చెప్పాను కదా, జస్ట్ అంటే జస్ట్ 135 కిలోమీటర్స్ ఉంటుంది. దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ వీకెండ్స్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫారెస్టెడ్ ఏరియా. ఎటు చూసినా కూడా గ్రీనరీతో లొకేషన్ అయితే అదిరిపోతుంది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం క్రేజీగా ఉంటుంది ఈ 1 డే ట్రిప్ అయితే. అర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని లైక్ గుట్టం గుట్ట, కుసురంపల్లి వాటర్ ఫాల్స్ అండ్ ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్ అండ్ చంద్రపల్లి డ్యామ్, ఈ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్కి నైట్ కల్లా రిటర్న్ అయిపోవచ్చు. సో మేమైతే మార్నింగే స్టార్ట్ అవ్వాలని చెప్పి అనుకున్నాము, కానీ తెలిసిందే కదా ఎస్పెషల్లీ మా వాళ్ళతో జర్నీ అంటే మాత్రం బెటర్ సెల్ఫ్ వెహికల్ అయితే మేము సేఫ్. అదే ఓ ట్రైను ఒక బస్సు అయితే ఇంకా మేము దాని గురించి మర్చిపోవాల్సింది అనమాట. ఆ ముచ్చట కూడా జరిగింది. సో నేను నా ఫ్రెండ్స్తో చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఒక టైం చెప్తారు బట్ అది చూస్తున్నారు కదా, ఇదే గుట్టం గుట్టకి ఎంట్రీ అనమాట, చించోలి వైల్డ్ లైఫ్ శాంచురీ. వన్స్ లోపలికి ఎంటర్ అయ్యాక రోడ్డు మొత్తం కూడా ఆఫ్ రోడే ఉంటుంది. చూస్తున్నారు కదా,
కార్ మొత్తం కూడా షేక్ అయిపోతుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే ముందుకు వెళ్తామా అనిపిస్తుంది. తొందర మరి డోర్ లోపలికి వచ్చిందీపంగా రెడీ ఉంటావు. ఈ డోర్ తీసుకుని మారిపోతా నువ్వు ఈ డోర్ తీస్తే ఆ డోర్ తీసుకుని మారిపోతాడు రా. ఇది మాత్రం ఇచ్చారా చెప్పేది నువ్వు తాత. బట్ ఫైనలీ వి రీచ్డ్. ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. చుట్టూరు ఎన్నో కోతులు అయితే ఉన్నాయి మమ్మల్ని చూసి, అవి కూడా వెల్కమ్ చెప్పడానికి వస్తున్నాయి అన్నమాట మా వాళ్ళు వచ్చేసారని. ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కొంచెం కిందకి వెళ్తే మీకు వ్యూ కనిపిస్తుందని. సో మీకు ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. మేము వెళ్తున్న వే ఏదైతే ఉందో బై వాక్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ టూ వీలర్స్ పైన కానీ కార్లో కానీ వెళ్ళడానికి లేదు. ఎప్పుడో మార్నింగ్ 8కి రీచ్ అవ్వాల్సిన మేము 11కి అయితే ఫైనల్గా వచ్చాము. ఇది మాకు చాలా కామన్ అనమాట. అంతెందుకు, మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు కదా, ఉండాలి కూడా. Wow, what a beautiful place. ఉన్నవాడు నన్ను కెలుక్కుంటాను అయితే బిడ్డ భగవత్ కేసరా. ఏం వ్యూ ఉందిరా దీపక్, నేను అన్నిటిని పిలుస్తున్నట్టుందిరా, పిలవకుండా గమ్మున పద. అరే నేంద్ర వ్యూ పాయింట్ చూడకుండా వచ్చేసినారు కార్ వాళ్ళు మనకన్నా ముందు. బాబా 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 నిజంగానే ఫ్రెండ్స్, మా వాడు అన్నట్టు ఈ వ్యూ చూడాలి అంటే మాత్రం అదృష్టం ఉండాలి. ఈ గుట్టం గుట్టని ఊటీ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. సీరియస్లీ ఫ్రెండ్స్, ఊటీకి ఏ మాత్రం కూడా తక్కువ లేదు. ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సమ్మర్లో కాదు కానీ ఆ వింటర్ సీజన్లో ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే లైట్గా రెయిన్స్ పడడం స్టార్ట్ అవుతాయి కదా, ఆ టైంలో వెళ్తే మాత్రం ఫుల్గా వాటర్ ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా ఈ గ్రీనరీ అయితే, వాహ్, నేచర్ లవర్స్కి అంటే నాలాంటి వాళ్ళకి అనమాట కన్నుల పండగనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పెద్దగా పబ్లిక్ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్, చాలా తక్కువగానే విజిట్ చేస్తారనమాట. బికాస్ ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉందని తెలియక అంతే. సో మేమైతే వెంటనే ఇక్కడ నుంచి కుసురంపల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అంటే గుట్టం గుట్ట వ్యూ పాయింట్ నుంచి 37 to 40 minutes పడుతుంది. ఆల్మోస్ట్ 18 kilometers అయితే ఉందన్నమాట. ఈ వే మొత్తం కూడా మనకి ట్రైబల్స్ ఉండే ఏరియా ఫ్రెండ్స్. రోడ్స్ కూడా కసిగా ఉన్నావు అంటున్నాడు, మంచి కసిగా ఉన్నావు అంటే భయం.
మనకి పెద్ద రాడు. వచ్చేవారు తెలియదు రోడేసేసి మిమ్మల్ని దీని కోసం ఇన్ని పక్కన కోసం పెట్టి 11 అయింది. నువ్వు ఇంకా ఏమే ఆ చేతికి పెట్టలేదు, ఇంకా ఆ చేతికి పెట్టిన అంటే ఇక ఆడు హైవే మీద చెప్పలేకపోయాడు రూటు. ఈ గల్లీలో నుంచి అంటే డైరెక్ట్ అంటే తీసుకుపోయాడు ఆ తాండాలోనే ఎక్కడ తీసుకుపోతున్నాడు. కరెంట్ లొకేషన్ కూడా అడిగలేదు రాడు. అదే అంటున్నా కదా ఇంటి కాడిని లొకేషన్ చూస్తున్నాడు. ఇంకా ఇంటి కాడి ఇంటి కాడి నుంచి 210 కిలోమీటర్స్ అంటూ 2 అవర్స్ అంటూ గల్లీ వాడి ఇల్లేడు ఉంది, ఈయన ఇల్లేడు ఉంది జోలాడుతున్నాడు. మీరు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. సో కొంచెం దూరం వెళ్ళాక అయితే మా కార్ కూడా వెళ్ళడానికి లేకుండా ఉండే రోడ్ అయితే, సో ఇక్కడ నుంచి మ్యాప్లో చూస్తే మాకు 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది లొకేషన్కి. సో బై వాక్ అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒక 2 or 2.5 కిలోమీటర్స్ తర్వాత అయితే వాటర్ ఫాల్స్ లొకేషన్కి అయితే చేరుకున్నాం. అరే ఇంకెన్ని కిలోమీటర్లు రా, కిలోమీటర్ అన్నాడు కదరా వాడు. చూస్తున్నారు కదా పైనుంచి అయితే ఇలా ఉంది వ్యూ. చూద్దాం ఇప్పుడైతే మనం కిందకి దిగాల్సి ఉంటుంది. చూస్తుంటే ఇక్కడ కూడా ఎవరు లేరనే అనిపిస్తుంది. మాకు కూడా కావాల్సింది అదే, కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. ఓకే చూస్తున్నారు కదా చిన్న వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. పెద్దగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. అంటే టు బి ఫ్రాంక్ ఓపెన్గా చెప్పాలి అంటే నార్మల్గానే ఉంటాయి వాటర్ ఫాల్స్ అయితే. అండ్ మనకి హైదరాబాద్కి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అలా వన్ డే వెళ్ళి వచ్చేయచ్చు అంటే మాత్రం ఇంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రెండ్స్. ప్రశాంతంగా అయితే ఉంది. మేము వచ్చిన తర్వాత అయితే ఇక్కడికి ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అయితే రావడం జరిగింది. అలా కాసేపు ఇక్కడ మేము టైం స్పెండ్ చేసి కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఎక్కడికి అంటే అదే మన సెకండ్ వాటర్ ఫాల్స్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. మరి ఇది వచ్చేసి మనకి 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్, లైక్ 32 కిలోమీటర్స్ ఫ్రమ్ కుష్ణంపల్లి వాటర్ ఫాల్స్ నుంచి. ఒక్క మాట చెప్పాలి అంటే ఈ వాటర్ ఫాల్స్ కన్నా ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే పెద్దగా ఉంటుంది, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. బికాస్ కుష్ణంపల్లి వాటర్ ఫాల్స్లా ఉండదు లైక్ వాటర్లోకి దిగి ఎంజాయ్ చేయడానికి. బికాస్ ఫ్లో అనేది కొంచెం ప్రెషర్గా ఉంటుంది, బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ వాటర్లోకి దిగాలి అంటే మాత్రం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది.
మరి మధ్యలో మనకి ఎక్కడ కూడా షాప్స్ ఏమీ లేకపోవడం వల్ల అలా ఆకలితో ఉండిపోయాము. ఫైనల్గా మాకైతే ఒక చిన్న షాప్ కనిపించింది. ఏముంటాయా అని చూస్తే బిస్కెట్స్ తప్ప ఏమీ లేవు అక్కడ. కానీ షాప్ అతన్ని అడిగేసరికి బేల్పూరి ప్రిపేర్ చేసి ఇస్తా అన్నాడు. ఆకలితో ఉన్నవాడికి బేల్పూరి ఏం కర్మ, ఏ పూరి పెట్టినా తినేస్తాం. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఫ్రెండ్స్. ఆకలితో ఉన్నందుకో లేకపోతే ఏమో తెలియదు కానీ సీరియస్లీ చాలా బాగా చేశాడు. అలా అక్కడి నుంచి తిన్నాక వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మరి ఆఫ్టర్ 1 అవర్ జర్నీ తర్వాత మా ఫైనల్ డెస్టినేషన్ అదే సెకండ్ వాటర్ ఫాల్స్ చేరుకున్నాం. అదే ఎత్తిపోతుల వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ గా సన్సెట్ టైంకి అయితే వచ్చాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. అయితే సన్సెట్ లైటింగ్ లో వాటర్ ఫాల్స్ అయితే అదిరిపోయాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడికి రావడం కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా మేము ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. అలా కాసేపు ఉండి సన్సెట్ని చూసి కొన్ని పిక్స్ అండ్ కొన్ని వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. బట్ ఇవన్నీ మంచిగా ఎనఫ్ టైంలో, అంటే ఎటువంటి హడావిడి లేకుండా ఫ్రీగా అలా ఈచ్ ప్లేస్ దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉండాలి అంటే మాత్రం యాజ్ సూన్ అస్ పాసిబుల్ ఎర్లీగా మనం ఇంటి నుంచి స్టార్ట్ అవుతేనే అన్నీ కూడా కవర్ అవుతాయి. లేదంటే ఏదో ఒక ప్లేస్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీకెండ్ ప్లాన్. ఇది మన హైదరాబాద్ నుంచి ఈ ప్లేసెస్ అన్నీ కూడా జస్ట్ 4 to 5 hours అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ హైదరాబాద్ టు హైదరాబాద్కి అరౌండ్ 300 kilometers అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 7 hours జర్నీ అయితే అవుతుంది. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అని కూడా చెప్పచ్చు. మేబీ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల లేట్ అవ్వడం, లేకపోతే తక్కువ ఉంటే ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు అట్మాస్ఫియర్ కూడా కూల్గా చేంజ్ అయింది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని వచ్చేయండి. వాటర్ ఫాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ లైక్ చేస్తారు కాబట్టి ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఆన్ వీకెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా, అస్సలు మిస్ అవ్వకుండా మన తెలంగాణ ఊటీకి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఉన్న క్లైమేట్కి, గ్రీనరీ వ్యూ పాయింట్స్కి, ఇంకా వాటర్ ఫాల్స్కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. సో ఫ్రెండ్స్ మన వీడియో కూడా ఎండ్కి అయితే వచ్చేసింది. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు బట్ లైక్స్ మాత్రం ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వై అనేది, బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. దాన్ని బట్టే నేను మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయాను అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. దేశ దిమరి ట్రావెలర్స్ DDT.